హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. ఫ్రెండ్స్, అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేషన్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు ప్రతిరోజు పొందొచ్చండి. అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, వీడియో చివరిలో వచ్చేసరికి నక్షత్రాన్ని నేనైతే క్లియర్గా పెట్టడం జరుగుతుంది. సో దయచేసి నక్షత్రాన్ని కూడా మీరు చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 20 మార్చి 2022 అండి, ఆదివారం అనమాట. సో ఇక ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తా అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇక ఈరోజు టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:20 నుంచి 8:40 వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందండి ఈరోజు. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకునే రంగులు చూసుకున్నట్లయితే, ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి పనిచేసేటువంటి రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి. సో ఇవి చాలా బాగా పనిచేస్తాయి. నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోండి, శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసుము గల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. సో వీటికి చూపులకి విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి ఈ రంగులకి. సో మళ్ళీ చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసుము గల నల్ల కక్కెరలు, అలాగే పసుము గల కాకి డేగలు అనమాట. సో వీటికి గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి చూపులకి. అలాగే చూపులకి ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి జామ్ మొత్తం కూడా. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌడులు, అలాగే నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయి. మీరు ఎప్పుడైతే గెలిచే రంగునటువంటి రంగుల్ని ఓటమి పాలడినటువంటి రంగుల మీద మీరు వేసుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి. సో దయచేసి గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు చూసి క్లియర్గా చూసి జాగ్రత్తగా తప్పనీలు వేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:42 నుంచి 11:05 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముఖ్యమైన రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోలార్ రంగులు అనమాట. నెమలి పోలార్ రంగులండి. సో వీటికి కోడి చూపు అనేది ఉండకూడదు. నెమలి పోలార్ రంగులని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ కాలంలో. అలాగే చూపులకు ఉపయోగపడేటటువంటి అంటే చూపులు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్రబోర కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు అనమాట. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, అలాగే ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్రబోర కక్కెరలు అనమాట. సో వీటికి చూపులకి విజయం సాధించేటటువంటి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి. అలాగే ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓటమి పాలేటటువంటి రంగులు కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, అలాగే నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి చూపులకి ఓటమి పాలేటటువంటి అవకాశం ఉన్నటువంటి రంగులు అండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి, రైట్ సైడ్లో చూసుకోండి, కాకులు, శుద్ధ కాకులు, అలాగే కోడికాకి డేగలు, కాకిచూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, అలాగే కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి అవకాశం ఉన్నటువంటి రంగులు అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనించండి, గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు విజయం సాధిస్తే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి. గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మాత్రమే మీరైతే తప్పనీలు వేసుకోవాలి.
అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:06 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోలేసినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమల రంగులండి. సో ఎరుపు మించిన కోడి నెమల రంగులను అయితే ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. సో దీనికి ఎక్కడా కూడా కాకి చూపు అనేది ఉండకూడదండి, ఎక్కువగా కాకి చూపు అనేది కనపడకూడదు. ఎరుపు మించిన కోడి నెమలు అన్నమాట. సో వీటికి కాకి చూపు అనేది ఎక్కువగా ఉండకూడదు. సో మీరు క్లియర్గా చూసి మీరైతే మీరు వంతులు వేసుకోండి. సో ఇక అలాగే చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో చూపులకు వచ్చేసరికి శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధిస్తాయండి ఈ జాములో. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, అలాగే తెలుపు మించిన నెమళ్ళు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి రంగులు అన్నమాట. అలాగే ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు, కాకులు, చింతపండు రంగు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అన్నమాట. సో ఇవి ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులండి. సో రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, కాకులు, చింతపండు రంగు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అన్నమాట. సో ఇవి ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులండి. సో మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:22 నుంచి 3:46 వరకు 4వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకి నెమల రంగులండి. కోడి చూపు, కాకి నెమల రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే చూపులు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చండి, చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్ల బోర కోడి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి అవకాశాలు అనేది అధికంగా ఉంటాయి ఈ రంగులకి. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. సో వీటికి విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటాయి చూపులకి. అలాగే చూపులకి ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చండి, శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు అనమాట, అలాగే కోడి డేగలు కూడా. సో ఇవి ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి డేగలండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, రైట్ సైడ్లో నేను ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగుల మొత్తాన్ని కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, పైన వచ్చేసరికి ముసుగు రంగు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే గెలిచే రంగులు, అంటే చూపులు గెలిచినటువంటి రంగుల్ని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైట్ సైడ్లో వచ్చేసరికి ఓటమి పాలేటటువంటి రంగుల్ని క్లియర్గా నేనైతే చూపించడం జరుగుతుంది. సో దయచేసి గెలిచే రంగుల్ని, అంటే గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడే ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో క్లియర్గా మీరైతే చూసి వంతులు వేసుకోండి. అలాగే 5వ జాము చూసుకున్నట్లయితే 3:50 నుంచి 6:15 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెరలు అండి. సో కోడి నల్ల కక్కెరల్ని ముసుగులకి, అలాగే జోళ్ళకి ఈ సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి, చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. సో వీటిని ఉపయోగించుకోవచ్చు, కోడి నల్ల కక్కెరలు అండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు ఈ సమయంలో. అలాగే చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో మీకు క్లియర్గా చూసుకోవచ్చు, తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, అలాగే నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించడమంటే ముఖ్యమైన రంగులండి. తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు,
శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి రంగులు అన్నమాట. అలాగే వీటితో పాటుగా ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో గెలిచ రంగులు ఉంటాయండి, రైట్ సైడ్లో ఓటమి పాలాడేటువంటి రంగులు ఉంటాయి. సో నేను ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఓటమి పాలాడేటువంటి రంగులు మళ్ళీ చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, అలాగే కాకి డేగలు, చింతపండు డేగలు అన్నమాట. సో ఇవి జామ్ మొత్తం కూడా ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సో దయచేసి మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డేగ రంగు ఓడిపోతుంది, అలాగే నెమల మీద కాకి, కోడి, ఎర్రపూడ కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి. అలాగే ఎర్రపూడ కోడి మీద పిచ్చుకమైన గౌడు అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. అలాగే కాకి మీద కోడి రంగులు ఓడిపోతాయండి. సో నక్షత్రాన్ని కూడా మీరు క్లియర్గా చూసుకోండి. ఈరోజు మొత్తం కూడా ఈ నక్షత్రం అనేది పనిచేస్తుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డేగ రంగు ఓడిపోతుంది, నెమల మీద కాకి, కోడి, ఎర్రపొడ కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి. అలాగే ఎర్రపొడ కోడి మీద పిచ్చుకవన్న గౌడు అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. అలాగే కాకి మీద కోడి అనే రంగు అయితే ఈ నక్షత్రకాలంలో ఓడిపోవడం జరుగుతుందండి. సో దయచేసి మీరు వంతులు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా నక్షత్రాన్ని అలాగే జాముల్ని రెండింటిని పరిశీలించి మీరు క్లియర్గా గుర్తించి మీరైతే వంతులు వేసుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కలర్ ఎంచుకోవడాన్ని బట్టే మన యొక్క సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే క్లియర్గా కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకుంటామో అప్పుడే మనం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా సాధించగలుగుతాం. సో దానికి సంబంధించినటువంటి కలర్ ఐడెంటిఫికేషన్ వీడియో కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ లాస్ట్ టైం నుంచి ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను లింక్ అనేది వీడియో చివరిలో క్లియర్గా ఇవ్వటం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో.